నేడు పల్లె ప్రగతిలో భాగంగా కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన ఇద్దరు గ్రామ ప్రజలందరూ, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలందరికీ ఆశా వర్క ప్రగతిలో భాగంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన ఇద్దరు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుసు. పారిశుద్ధ్యం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ, ఏ ఒక్కరితో సాధ్యం కాదు. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. నేడు దరూరు గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా 55 ఇంకుడు గుంతలు కంప్లీట్ చేయడం జరిగింది. 1575 చెట్లు నాటడం జరిగింది. వాటిని రక్షించుకుంటున్నాం. అంతేకాకుండా డంపింగ్ యార్డ్ పూర్తి చేయడం జరిగింది. వైకుంఠధామం పనులు నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు ప్రగతి కొరకు, గ్రామాన్ని డెవలప్మెంట్ కొరకి చాలా సహకరిస్తున్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అన్నమాట. సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినప్పుడు మనకు పరిశుభ్రత గురించి తెలుస్తుంది. అందరూ సహకరించుకుంటూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్ ప్రభాకర్ గారు, సెక్రటరీ నవీన్రావు గారు, కారోబర్ నరేష్ గారు, మిగతా ఇక్కడ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాం. ఈరోజు రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం భాగంగా దరూరు గ్రామంలో ముగింపు కార్యక్రమం వచ్చేసిన ఎంపీపీ గారు మరియు ఉప సర్పంచ్ గారు, మాజీ ఎంపీడీ సురేందర్ గారు, భూమయ్య గారు, రంగారెడ్డి గారు, అలాగే అంగన్వాడీ టీచర్స్, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు అందరూ సమైక్యంగా పాల్గొని గ్రామానికి అభివృద్ధిగా వరకు అందరం కృషనీతతో చేయించడం జరిగింది. అదేవిధంగా చెట్లను నాటడం జరిగింది. అలాగే మురికి కాలువలను తీయడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ తీర్చడం కొరకు అందరం పెద్దల సహకారంతో డంపింగ్ యార్డ్ కూడా చేయడం జరిగింది. అలాగే వైకుంఠధామం కూడా నిర్మాణ దశలో స్టార్ట్ చేసుకున్న తర్వాత జరుగుతుంది కొద్ది రోజుల్లోనే. అది కూడా కొంచెం హైరాలైంది. ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందరూ
ఊరు గ్రామస్తులు ప్రజలు అందరూ మాకు సహకరించి ఈ అభివృద్ధి కార్యక్రమం అందరూ పాల్గొంటున్నందుకు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పల్లె ప్రగతి భాగంలో పల్లె ప్రజలందరూ నరూరు గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు తెలుపుచున్నాను. పల్లె ప్రగతి అంటే ఏ ఒక్కరితో సాధ్యం కానిది, ప్రతి ఒక్కరూ సామాజికంగా బాధ్యతగా తీసుకోవాలని, తీసుకుంటేనే మన పల్లె ప్రగతిలో ముందుకు వెళ్ళగలుగుతాము. మనము ఇరువైపులా చెట్లు 1575 మొక్కలు నాటడం జరిగింది నరూరు గ్రామం. అవి ఏపుగా కూడా పెరిగినాయి. వాటిని సంరక్షించడానికి గ్రామ సర్పంచ్ గారు, కార్మికులు, సెక్రటరీ గారు, నవీన్ రావు గారు వీళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. ప్రతి మొక్కను పరీక్షించడం జరుగుతుంది. ప్రతి మోరీలు కూడా కార్మికులు శుద్ధి చేయడం జరిగింది. మనకు ఇక్కడ రోడ్లు వెడల్పుగా ఉండాలి ఊర్లో. మనము ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలి. నరూరు గ్రామంలో డంపింగ్ యార్డు పనులు పూర్తి అయినవి, వైకుంఠ ధామం పనులు అవుతున్నవి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు చేసుకోవాలి. ఇప్పుడు పూర్తయినవి 55, ఇంకా పనులు జరుగుతున్నవి. ప్రతి ఒక్కరూ కూడా ఇంకుడు గుంతలు చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. మనకు మంచి ఆక్సిజన్ కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అవి నాటడమే కాకుండా వాటిని పెంచడం కూడా చేయాలి. వాటిని పెంచడం వల్ల మనకు మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. ఆ ఆక్సిజన్ వల్ల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఉంటారు. ఊరు శుభ్రంగా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమల బారి నుండి కూడా విముక్తి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందుకని ప్రతి ఒక్కరూ సామాజికంగా ముందుకెళ్ళి ప్రతి బాధ్యతను వహించాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మన నరూరు గ్రామ సర్పంచ్ గారు, ప్రభాకర్ గారు, మన సెక్రటరీ నవీన్ రావు గారు, నరేష్ గారికి, కారోబార్ నరేష్ గారికి, ఇక్కడికి వచ్చిన ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఈ పల్లె ప్రగతి భాగంలో ప్రతి ఒక్క అధికారులు చాలా ఉరుకుడు పట్టు మీదనే ఉన్నారు. మన కలెక్టర్ గారు కూడా చాలా బాధ్యతగా వహించారు. ఎంపీడీఓలను, ఎంపీఓలను, ప్రతి ఒక్క అధికారిని పొద్దున్న 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మన కలెక్టర్ గారు కూడా కాన్ఫరెన్స్లో, వీడియో కాన్ఫరెన్స్లో ఉండి ప్రతి ఒక్కరిని బాధ్యతగా వహించి వాళ్ళందరినీ ముందుకు నడిపించడం జరిగింది. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా నా యొక్క నమస్కారములు తెలుపుచున్నాను. ఈ సమయం ఇచ్చిన వీరందరికీ కూడా నమస్కారములు తెలుపుచు ముగిస్తున్నాను.